కాబట్టి అన్నపాన విషయములోనైనను అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటు ఛాయే గాని ఆమె చెప్పండి, అమావాస్య వస్తే అమ్మలు అక్కలు ఇట్లా వణికిపోతుంటారు. కిరణ్కి మాస్క్ లేదు కనుక, మాస్క్ వేసుకుని కనుక నవ్వుతలేడు, లేకపోతే ఎగరెగిరి గంతలు వేస్తాడు. అమావాస్యలు వస్తే అమ్మల అక్కలు అందరూ అమ్మా అమావాస్య వచ్చింది. ఒక తల్లి ఇంట్లో కూర్చోమన్నా, ఈరోజు అంతా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అమావాస్యన అయింది ఈరోజు. ఎవడయ్యా నీకు చెప్పింది అమావాస్య అంటే నిన్ను దురాత్మ పట్టుకొని పోతుందని? ఎవడయ్యా తప్పుడు ప్రసంగాలు చేస్తుంది? తీసుకుని రండి వాళ్ళని, తల మీద రెండు కొట్టి నేర్పిస్తా వాక్యం నేర్చుకో. మోసం చేయొద్దు ప్రజలని, ప్రజల వీక్ పాయింట్తో ఆడుకోవద్దు ఎవరు కూడా. ప్రైజ్ ద లార్డ్. ఏ అమావాస్య ఏ పౌర్ణమి పనికిరాని అది నీడ అంట వాక్యం చెప్తుంది. ఏంటంట? ఇట్స్ ఎ షాడో, దట్స్ ఇట్. ఏముంది కీర్తన భాగంలో ఏమనుంది? అమావాస్య అందు ఏముదాలంట, అర్థమవుతుందా? ఏముదాలంట, కొమ్ముదాలి. ఆమె చెప్పండి, ఎందుకు ఉదాలో నేర్చుకుంటే మేము బుర్రలు ఎలుగుతాయి. ఇప్పటికి కూడా వచ్చి అమ్మా లాస్ట్ కాదు అమ్మా ప్రార్థన పెట్టుకొని వెళ్ళాలి, పెళ్ళని కూడా పంపించండి దేవుడు. ఉన్నారా లైవ్లో వినిచిన మీతో కూడా నేను చెప్తాను, మోసపోవద్దు. ఏమండి అమావాస్య, ఎవడండి సృష్టించింది అది? వాక్యంలో చెప్తుంది అమావాస్య రోజు దయ్యాలు వచ్చి ప్రతి క్రైస్తవుడి ఇంట్లో కూర్చుంటుందని. అప్పుడు ఎందుకండి క్రీస్తు చచ్చిపోవాలి? ఎందుకండి క్రీస్తు చావాలి నీ కొరకు? ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకోవాలి? ఎందుకంటే నువ్వు రూలర్గా మారుతున్నావు? ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు దయ్యాలు పారిపోతున్నాయి? ఎందుకు స్వస్థత కలుగుతుందండి? అన్ని జరుగుతున్న నీతో అమావాస్య అనగడకు దిగుతావు ఎందుకు? ఏ అమావాస్య ఏ పౌర్ణమి నీ నీడను కూడా తాకలేదు. హల్లెలూయా. చూడండి, సో లెట్ నో వన్ జడ్జ్ యూ ఇన్ ఫుడ్ ఆర్ ఇన్ డ్రింక్. గుర్తుపెట్టుకోండి, ఏమంటారు తెలుసా? రారా, ఇక అమ్మ ఈడు చిచ్చోరా లెక్కలు చేస్తున్నాడు అమావాస్య వచ్చిన టైంలో అని పొరపాటున అలా అమ్మ చెప్పింది అనుకోండి, ఇప్పుడు సేవకుడు ఏం చేయాలి? అట్లాంటిది ఏం లేదని చెప్పాలి. ఇప్పుడు ఆ సేవ కూడా తల్లికి ఏం చెప్తాను సార్, ఇగో అమ్మ అమావాస్య వస్తుంది, నీ కొడుకుకు అది తినిపియకు ఇది తినిపియకు, మంచిది కాదు. ఏమనుంది వాక్యంలో? సో లెట్ నో వన్ జడ్జ్ యూ ఇన్ ఫుడ్ ఆర్ డ్రింక్ ఆర్ రిగార్డింగ్ ఎ ఫెస్టివల్ ఫెస్టివల్ ఆర్ ఎ న్యూ మూన్ ఆర్ సాబత్. చాలా మంది అమావాస్యలకి చికెన్ తినకుండా ఉంటే తినండి అయ్యా కోసుకొని ఇంకా. మీరు అసలు బయటికి పోకూడదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అమావాస్య వస్తుంది. ఏందయ్యా ఇది, ఏందయ్యా ఇది? బైబుల్లో లేని ఎందుకయ్యా నేర్పిస్తున్నారు? మనుషులు ఎందుకయ్యా మబ్బు పెడుతున్నారు? ఎందుకయ్యా అసత్యంలోకి తీసుకొని వెళ్తున్నారు? సత్యమును తెలుసుకున్నవాడు స్వతంత్రులుగా మారునుగాక. హల్లెలూయా. నిజంగా అమావాస్య అంటే ఏంటో నీకు తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది నీకు దాని అర్థం. ఆచారములు, అమావాస్య వస్తుంది ఆ ఫుడ్ తినకు, అమావాస్య వస్తుంది ఈ ఫుడ్ తినకు, అది చెయ్యకు ఇది చెయ్యకు. ఎవడయ్యా నీకు చెప్పింది ఇవన్నీ? అర్థమవుతుందా ఎందుకు కొలసీకి చెప్తున్నాడు ఈ విషయాలన్నీ? పాటిత్తురు గనక. జాగ్రత్త, నువ్వు పాటిస్తే లోకానుసారులకి నీకు సంబంధమే లేదు, నువ్వు వాడు ఒకటే. The basic principles of the world. ఏమి జరగదు తర్వాత చూడండి అక్కడ ఏమని రాయబడింది, విచ్ ఆర్ ఎ షాడో ఆఫ్ థింగ్స్ టు కమ్. షాడో నీడ,
సరే, నేను మీ అందరికి ఒక విషయం అడుగుతాను. అమావాస అంటే ఏంటి? ఇంతకి సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వాట్ ఈస్ న్యూ మూన్? తెలుగులోనే భయంకరంగా ఉంది, అది దయ్యం పేరులాగా. ఇంగ్లీష్లో చాలా బాగుంది, న్యూ మూన్ అని, న్యూ బిగినింగ్ అని. న్యూ అంటే గుడా బ్యాడా? కారేవండి, న్యూ బోల్తో గుడే బ్యాడే? అచ్చా నరే అచ్చా, మళ్ళా అచ్చా చంద్రుడు అన్నప్పుడు ఎందుకయ్యా మీరు భయపడుతున్నారు? నువ్వు రోజు ఉపవాసం ఉండు, నేను దానికి వ్యతిరేకం కాదు. అమావాస్య వస్తుందని ఉపవాసం ఉండకు, దాన్ని నేను వ్యతిరేకి. నేను మాత్రమే కాదు, నా దేవుడు వ్యతిరేకి. దేవుడు అంటున్నాడు, దాంట్లో ఏముంది? న్యూ మూన్ అంటే ఏముంది దాంట్లో? గాబర గాబర అవుతుందా నీకు? క్రీస్తు రక్తము చేత కడగబడిన ఎవడైనను సరే, ఏ అమావాస్య కావచ్చు, ఏ పౌర్ణమి కావచ్చు, ఈ లోక సంబంధమైన ఏ దేవతలైనా కావచ్చు, ఏ దురాత్మలైనా కావచ్చు, ఒక ఇంచ్ రెంట్ కట్టాకాలన్నా నా దేవుని పర్మిషన్ కావాలి. నమ్ముతున్నారా? చప్పట్లు కొట్టండి దేవజనమా. హల్లెలూయా.